ఫ్రెండ్స్ ఈరోజు కూడా మీకోసం ఒక మంచి సాంగ్తో వీడియో ఎడిటింగ్ అనేది చేసుకొని మీ ముందుకైతే తీసుకొచ్చాను సో ఈ వీడియో వచ్చేసి మీకు అయితే డెఫినెట్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి అలాగే ఎవరైతే కొత్తగా విజిట్ అయ్యే వీడియో చూస్తున్నారు ముందుగా వీడియోని స్కిప్ చేయకుండా వరకు అయితే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లు అనిపిస్తేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్లైకన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి మీ దగ్గర ఏమైనా సాంగ్స్ ఉంటే మాత్రం నాకు అయితే పంపించవచ్చు సో చూసిన తర్వాత నాకు నచ్చితే మాత్రం పక్క ఆ వీడియో అనేది చేస్తాను అలాగే ఈ రోజు డెమో వీడియో అనేది ముందుగా అయితే చూసేయండి పోస్టును నేను రామశిలకా సో మీరైతే డెమో వీడియో చూసేశారు కదా ఇప్పుడు వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను ఇచ్చినటువంటి ఆల్ మెటీరియల్ లింక్స్ అయితే ఉన్నాయి కదా వాటి మీద ట్యాప్ చేసుకొని మీకు కావాల్సిన మెటీరియల్స్ అనేవి డౌన్లోడ్ అయితే చేసుకోండి సో ఈ రోజు నేను యూజ్ చేసినటువంటి ఫాంట్ లింక్స్ కూడా మీకు అయితే సపరేట్గా ఇచ్చాను వాటిని కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకొని అలర్ట్ మోషన్లు అయితే ఇంపార్ట్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత మీ మొబైల్లో ఉన్నటువంటి అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసి కింద మీకు ప్లస్ సెకండ్ పక్కన ప్రాజెక్ట్స్ అయితే కనిపించింది కదా దాని మీద ట్యాప్ చేసుకోండి మీకు రెండు ఫైల్స్ అయితే కనిపిస్తాయి టాప్లో బీట్ మార్క్ అలాగే షేక్ ఎఫెక్ట్ ముందుగా మీరు ఏం చేస్తారంటే బీట్ మార్క్ సంబంధించిన ఫైల్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసినట్లయితే మీకు లిరిక్స్ అనే ఈ విధంగా అయితే వస్తుంటుంది సో బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసిన ఫోటో కూడా మీకు అయితే ఇచ్చేసాను ఓకేనా అలా కొంచెం ముందు స్క్రోల్ చేసేయండి టెక్స్ట్ ఎఫెక్ట్ వచ్చేసి మనకు షేక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఎక్స్ఎమ్ఎల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరైతే యూజ్ చేసుకోండి ఇక్కడ ఎగ్జాక్ట్ టైం వచ్చేసి ఫిఫ్టీన్ పాయింట్ నైన్టీన్ మిల్లీ సెకండ్ అయితే కనిపించింది కదా ఇక్కడ నుంచి మీకు ఏంటంటే ఎండి బీట్ మార్క్స్ అయితే కనిపిస్తాయి మనకు చాలా తక్కువ ఫొటోస్ అయితే పట్టడం జరుగుతుంది ముందుగా వీటిలలో వచ్చేసి మీ ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి సింపుల్గా ఈ విధంగా టైమర్ రెడ్లు అనేది ఉంచేసి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి మీకు సంబంధించిన ఫోటోని ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన త్రీ డౌట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియాలో అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ బీడ్ దగ్గర టైమర్ రెడ్లు అనేది ఉంచేసి స్పీకర్ ఐకాన్ కంటే ముందు ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఇదే విధంగా మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించిన ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో కింద పట్టుకొని ఈ విధంగా ఫుల్ స్క్రీన్లో అయినా డ్రాగ్ చేసుకోవచ్చు లేదా పైన త్రీ డాట్స్ మీరు క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియాలో అయినా పెట్టేసుకోవచ్చు పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ బీడ్ దగ్గర టైమర్ లైన్ అనేది ఉంచేసి స్పీకర్ కంటే ముందు ఉన్నటువంటి ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ముందుగా మీరు లాస్ట్ వరకు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫొటోస్ అయినా యాడ్ చేసుకున్న తర్వాత వాటికి షేక్ ఎఫెక్ట్ అనేది విధంగా యాడ్ చేసుకోవాలి చూపిస్తాను సో నేను లాస్ట్ వరకు ఫొటోస్ అయితే యాడ్ చేసేసాను ఒకసారి బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్లోకి అయితే వెళ్తున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే నేను చెప్పిన విధంగా మీకు టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే ఇచ్చాను అలాగే రెండు ఫొటోస్ అయితే కనిపించాయి కదా సో ఈ వీడియో ఎడిట్ చేయడం కోసం నేను కేవలం రెండు ఎఫెక్ట్స్ మాత్రమే యూజ్ చేశాను అలాగే మనకు హెచ్డిఆర్సీసీకి సంబంధించిన ఒక ఫోర్ లేయర్స్ అయితే కనిపిస్తాయి సో ఎక్స్ఎమ్ఎల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి మీరు టెక్స్ట్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి ఈ రెండు ఎఫెక్ట్స్ కూడా ఒకటే ఓకేనా సో ఫస్ట్ ఫోటో మీరు ట్యాప్ చేసుకోండి ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి బీట్ మార్క్ ప్రాజెక్ట్లోకి వచ్చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ ఫోటో వచ్చింది కదా సో ఆ స్టార్టింగ్ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫిఫ్టీన్ పాయింట్ నైన్టీన్ మిల్లీ సెకండ్ దగ్గర ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి నెక్స్ట్ మధ్యలో చిన్న అనేది వదిలేసి నెక్స్ట్ సేమ్ సైజ్ ఫోటో అయితే కనిపిస్తుంది వాటికి వచ్చేసి ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి ఓకేనా ఈ చిన్న సైజు ఫొటోస్ ఏదైతే ఉందో దానికి సెకండ్ ఎఫెక్ట్ అయితే వస్తుంది మీకు చాలా ఈజీగా అయితే ఉంటుంది చూసుకోండి ఓకేనా ఈ ఎఫెక్ట్ అనేది కేవలం లాంగ్ ఫోటోకి మాత్రమే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్టులకు అయితే వచ్చేయండి ఇచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ అయితే చేసుకోండి అలాగే ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఫోర్ లేయర్స్ అయితే ఉన్నాయి కదా కలర్ గ్రేడియేషన్ సంబంధించి లెఫ్ట్ సైడ్ ఈ విధంగా లాంగ్ ప్రెస్ అయితే చేసుకోండి లేరైకన్ మీద ట్యాప్ చేసుకొని కాపీ ఫోర్ లెట్స్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి బీట్ మార్క్ ప్రాజెక్ట్లకు వచ్చేసిన తర్వాత ముందుగా మీరు ఏం చేస్తారంటే ముందుకు స్క్రోల్ చేసేసి ఇచ్చిన ఫొటోస్ లేయర్స్ ఉన్నాయి కదా సో ఆ ఫోటో లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకోండి ఓకేనా లాస్ట్ వరకు వచ్చేసి ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకోని అయిపోయిన తర్వాత స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేయండి లేయర్ అయితే మీరు ట్యాప్ చేసుకొని పేస్ట్ ఫోర్ లేయర్స్ అయితే చేసుకోండి ఓకేనా ఒక ఎఫెక్ట్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అలాగే మీ వీడియో ఎడిట్ చేయడం కూడా అయిపోతుంది మరి మీకైతే వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి అలాగే ఎవరైతే కొత్తగా విజిట్ అయ్యి వీడియో చూసారో మీకు నచ్చింది అనిపిస్తేనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్లైన్ యాక్టివేట్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్